పిచ్చుక పిల్లల ఆకలి. అనగనగా ఒక అడవిలో ఒక పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుకకు పావురం, గద్ద మంచి స్నేహితులుగా ఉండేవారు. పిచ్చుక తన స్నేహితులతో సరదాగా ఆనందంగా ఉండేది. ఒకరోజు, నాకు చాలా బాధగా ఉంది. పిచ్చుక, నీకేమైంది? నువ్వెందుకు బాధపడుతున్నావు? నీ ముఖం చూస్తుంటే తిని 2 రోజులైనట్టుంది. నీ ముఖం కూడా పీక్కుపోయినట్టుగా కనిపిస్తోంది. అవును మిత్రమా, కాలం కలిసి రాక నేను చాలా ఇబ్బందుల్లో పడ్డాను. నా రెక్కలకు గాయం అవడం వల్ల నేను ఎగరలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది. నేను ఎగరలేకపోవడం వల్ల సరైన తిండి తినలేకపోతున్నాను. నా బాధను తీర్చేవారే లేరు. నాకు ఇద్దరు పిల్లలున్నారు, వారికి కూడా సరైన తిండి పెట్టలేకపోతున్నాను. అయ్యో, నీకు చాలా పెద్ద కష్టం వచ్చింది మిత్రమా. ఇంత జరుగుతున్నా నాకు చెప్పలేదేం, ఎందుకని? మాతో చెప్పుంటే మేము నీకు తినడానికి ఏదైనా ఏర్పాటు చేసి ఉండేవాళ్ళం కదా. నాకు మీతో చెప్పాలనే ఉంది మిత్రమా, కానీ మీరు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు కదా, మళ్ళీ మమ్మల్ని ఎలా కాపాడగలరు? అందుకే మీతో చెప్పలేకపోయాను. నన్ను క్షమించండి. నా ఆకలి తీర్చలేకపోయినా నా బిడ్డల ఆకలి తీర్చాలి. మీరే మాకు సాయం చేయాలి మిత్రమా. మాకు పిల్లలున్నారు కదా, పిల్లలకు ఆకలైతే ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఇక ఇబ్బంది పడకు నువ్వు. సాయంత్రానికి మేమే నీ వద్దకు మేతను తెస్తాం. నువ్వు కొంచెం తిని నీ బిడ్డలకు కూడా ఇవ్వు, సరేనా? నిజంగా మీరు ఇంత సాయం చేస్తారని నేను అనుకోలేదు మిత్రమా. మీలాంటి స్నేహితులు దొరకడం నా అదృష్టం. నాకు ఎంతో సంతోషంగా ఉంది. మిత్రమా, మేము మేతకు వెళ్తున్నాం. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నీ బిడ్డలను సాయంత్రం వరకు ఓదార్చుతూ ఉండు. మేము సాయంత్రం నీకు మేతను తెచ్చిస్తాం. అంతవరకు వాటికి కథలు చెప్తూ వాటిని సంతోషంగా ఉండేలా చేయి. సరే మిత్రమా. పాపం నా బిడ్డలు సాయంత్రం వరకు పస్తులతో ఉండాలి. నాకు చాలా బాధగా ఉంది. ఆ దేవుడు ఆడే నాటకంలో అందరం పావులమే మిత్రమా. మన విధిరాతను మనమే మార్చుకోవాలి కదా. నువ్వే ధైర్యాన్ని కోల్పోతే రేపు నీ పిల్లలకి ఏం ధైర్యం చెప్తావు? ఇంటికి క్షేమంగా వెళ్ళి నీ బిడ్డలను ఓదార్చు మిత్రమా అంటూ పావురం, గ్రద్ద ఆ పిచ్చుకను ఓదార్చి అక్కడి నుంచి పంపిస్తాయి. పిచ్చుక తన వల్ల కాకపోయినా చాలా ఇబ్బందిగా తన రెక్కలతో ఎగురుకుంటూ తన గూటికి చేరుకుంటుంది. పిచ్చుక గూటి వద్దకు రాగానే ఆకలితో ఉన్న పిచ్చుక పిల్లలు ఏడవడం మొదలు పెడతాయి. అయ్యో, నా బిడ్డలకి ఎంత కష్టం వచ్చింది. మీరేం బాధపడకండి నాన్న. పావురం, గ్రద్ద మనకు మేతను తీసుకొస్తామని చెప్పారు. మీరు సాయంత్రం వరకు ఓపిగ్గా ఉండండి. పిచ్చుక తన పిల్లల్ని ఎంత ఓదార్చినా వారికి ఆకలి బాధ తీరదు, ఇంకా ఎక్కువవుతుంది. అలా ఆ రోజు గడుస్తుంది. సాయంత్రం మేత తీసుకొని రావలసిన పావురం, గ్రద్ద పిచ్చుక గూటి వద్దకు రారు. ఇక ఆలస్యమైపోతుందని, పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోతున్నారని పిచ్చుక పావురం, గ్రద్దలుండే గూటికి బయలుదేరుతుంది. తన వల్ల కాకపోయినా ఎలాగోలా తన రెక్కలతో ఎగురుకుంటూ బాధను భరిస్తూ పావురం, గ్రద్దల గూటికి చేరుకుంటుంది. అప్పటికే తాము తెచ్చిన మేతను పావురం, గ్రద్ద తింటూ ఉంటాయి. పిచ్చుక వాటిని చూసి తమకు మేత తెస్తామని చెప్పారు కదా అని అంటుంది. ముందు మేం తినేసి తర్వాత నీకిస్తాం, మాకలి కూడా తీరాలి కదా. నీకోసం తెస్తే అక్కడ మొత్తం నువ్వు నీ పిల్లలే తినేస్తారు, అప్పుడు మాకేం మిగులుతుంది?
అప్పుడు ఆకలితో మేం చావాల్సి వస్తుంది. అందుకే మేం తినేసి నీకు ఇస్తాం. పావురం గద్ద మాటలకు పిచ్చుక చాలా బాధపడుతుంది. ఆ తర్వాత అవి మేత ఇస్తాయని చాలా సేపు ఎదురు చూస్తుంది. సమయం ఎక్కువయ్యే కొద్దీ పావురం గద్దలు తాము తెచ్చిన మేతను తృప్తిగా తినేసి మౌనంగా ఉంటాయి. ఇక చివరిగా పిచ్చుకకు కాస్తంత మేతనిస్తాయి. ఆ భోజనం కేవలం తన పిల్లలకు మాత్రమే సరిపోతుంది. తను పస్తులుండాల్సి వస్తుందని తెలుసుకుని ఆ మేతను తన పిల్లల వద్దకు తీసుకెళ్లి ఇస్తుంది. అలా పిచ్చుక తన పస్తులతో ఉంటూ తన పిల్లల ఆకలిని తీరుస్తుంది.